ట్రిపుల్ ఐటీకి నీళ్లు కరెంటు కట్ దాహంతో సమస్యలైన పలువురు స్టూడెంట్లు చర్చలకు పిలిచి విద్యార్థి ప్రతినిధుల నిర్బంధం ఆందోళన విరమించాలని కలెక్టర్ ఎస్పీ ఒత్తిడి మరింత కఠినంగా వ్యవహరిస్తామంటూ బెదిరింపు మీడియా పేరెంట్స్ను గేటు దగ్గరకు రానివని పోలీసులు మూడో రోజు కొనసా కొనసాగిన స్టూడెంట్స్ ధర్నా సమస్యల పరిష్కారం కోసం మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పట్ల సర్కార్ కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నది గురువారం వర్సిటీకి నీళ్లు కరెంటు కట్ చేసింది ఆందోళన చేస్తున్న విద్యార్థులు తాగేందుకు నీళ్లు లేక చాలా అవస్థపడ్డారు దాహంతో కొందరు విద్యార్థులు సమస్యలు పడిపోయారు ఆగ్రహించిన విద్యార్థులు నీళ్ల బాటిల్తో సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మరోవైపు కలెక్టర్ ఎస్పీ అధికారుల బృందం తమను చర్చల కోసం అని పిలిచి గదిలో నిర్బంధించారని ఆందోళన విరమించుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ఆరోపించింది యోగిదా ఇగో ఇది నీళ్లు లేవంటూ ఖాళీ బాటిల్లు చూపిస్తున్న ట్రిపుల్ ఐటీలో ఆందోళన చేస్తున్న స్టూడెంట్స్ అంటూ ఒక వార్త అంటే వీళ్ళని ఓ రకంగా సావగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కరెంటు నీళ్లు తీసేస్తానన్నా పరమ దద్దమ్మ ప్రభుత్వం చేసేటువంటి పని ఇది ఇక ఈ కరెంటు నీళ్ళు తీసేస్తే వాళ్ళంతా లొంగిపోయి మళ్ళీ ఎవరు ఆశ్రయాలకు వాళ్ళు పోతారు అని అనుకుంటారు ఇంటికాని వెళ్ళిపోవాలి మీ చదువులు లేవు మన లేవు ఇలా కేసీఆర్ చదివినప్పుడు మీరెట్టు చదువుతాడు మంత్రికే చదువు రానప్పుడు మీకెందు మీకెందుకు చదువు అనే కడికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో